అక్కడుండే నాచుకొని తెలుసుకొని ఆమె ప్రశ్నకు చెప్పకపోవచ్చు నాకుండే ఇన్ఫర్మేషన్ నాకుండే పరిజ్ఞానంతో చెప్తున్నా ఆమె ఆమెకున్న అభ్యంతరాలు ఏదైతుందో గవర్నమెంట్ కి లేఖ రాసింది చీఫ్ సెక్రటరీగా ఎడ్యుకేషన్ సమితి తో దానికి ఏదైతుందో ఇప్పుడు ఇది ప్రోటోకాల్ కాదు ఇది ఇదొక చట్టం దీన్ని సవరించింది అసెంబ్లీకి హక్కు ఉండొచ్చు హక్కు ఉందా లేదా అనేది దాని వివరాలను పోదలుచుకోలేదు కానీ ఆమెకు క్లారిఫికేషన్ ముఖ్యమంత్రి రాకున్నా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ అది రెండోలు తేలిపోతుంది ఇది అన్యాయము అక్రమము అంటే అధికారాలను గవర్నర్ కున్న అధికారాలను ఛాన్సలర్ కున్న అధికారాలను యూనివర్సిటీకి అటానమస్ అటానమస్ ఉన్న అధికారాలను తన ఒక బోర్డు నియమించుకొని అవసరం లేదు ఎక్షన్ వేస్ అంటే కేంద్రం వరకు అవసరం లేదు వీసా ఉంటే స్టడీ టూర్ మీద పోవచ్చు దాన్ని అటానమస్ అంట ఒక మంత్రికి ఫ్లైట్ ఖర్చు హోటల్ రోజు 75 రూపాయలు ఉంటుంది ఐఏఎస్ ఐపీఎస్ ఆర్టీసీ చైర్మన్ చేసే వారికి అటానమస్ చెప్తుంది యూనివర్సిటీ గెట్ టు స్టడీ టూర్ $75 పర్ డే కాక హోటల్ కాక ఫ్లైట్ కాక ఒక ట్రిప్ లో ఒక రోజు పోయినా పది రోజులు పోయినా $2000 యూజ్ చేసుకోవచ్చు $2000